అదే విధంగా ఎంసెట్ లో ర్యాంకులు కొట్టి ఈ రోజు అద్భుతంగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా లాయర్లుగా కాబోయే రోజుల్లో అద్భుతంగా ఎదగబోతున్న పిల్లల్ని చూడండి, వారి ధారణా శక్తిని చూడండి, వారి ఉచ్చారణ చూడండి, ఆంగ్లంలో వారు ఎంత అనర్గళంగా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి అని చెప్పి నేను కోరుతాను. ఇది నేను చెప్పే ఏదో కవిత్వం కాదు, మీరు కావాలంటే ఎక్కడైనా చూసుకోవచ్చు. ఒక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడైనా ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, రాష్ట్రంలో 945 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో ఒక్కో విద్యార్థి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతూ వారికి బట్టలు, పుస్తకాలు, బూట్లు, దుప్పట్లు, భోజనం సర్వం ప్రభుత్వమే భరిస్తూ పిల్లల్ని భవిష్యత్తులో ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. అంత మాత్రమే కాదు, వాళ్ళు కొంత చదువుకొని ఇంకా పైకి వస్తే ఫీజు రీఎంబర్స్మెంట్, ఇంకా కొద్దిగా పైకి పోతే విదేశీ విద్యను అభ్యసిస్తానంటే అంబేద్కర్ స్కాలర్షిప్ ఉన్నది, జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ ఉన్నది, 20 లక్షల రూపాయలు ఇచ్చి వారిని విదేశాలకు కూడా పంపుతున్న సంస్కారవంతమైన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. దయచేసి నేను ఏమంటా ఉన్నా అంటే, 6 ఏళ్లలో ఏం జరిగింది, ఏం జరిగింది? కొంతమంది మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో, బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వినోద్ గారు అన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, చూస్తుంటారు రోజు, మేము కూడా పేపర్లు టీవీలు చూస్తూ ఉంటాం. నోటికి ఎంత వస్తా అంట, ఒక ఆయన ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బట్టే బాధ అంటాడు, చూస్తున్నారు మీరు నోరు ఎట్లా 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 జరుగుతున్నది, ఎంతెంత మాట్లాడుతున్నారు, ఎట్ట మాట్లాడుతున్నారు, నోటికి ఎంత వస్తా అంట. ఆయన వయసు అంటే గౌరవం లేదు, 67-68 ఏళ్ళు ఉన్నది. ఆయన ఏ హోదాలో ఉన్నారో మర్చిపోయినారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన నేపథ్యం అని ఎందుకంటున్నా అంటే, నిజం ఒక్కసారి మీరు దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి, వాళ్ళు కూడా ఆలోచించాలి, ఎవరైతే మాట్లాడుతున్నారో అడ్డం పొడు వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇలా కేసీఆర్ లేకపోతే, తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే, కేసీఆర్ 2001లో గులాబీ జెండా ఎత్తకపోతే, మీ అందరి మద్దతుతో, ఆయన ఒక్కడే చేసిందని నేను అంటలేను, మీ అందరి మద్దతుతో, మనందరి మద్దతుతో, విద్యార్థులు కానీ, మన న్యాయవాదులు కానీ, టీచర్లు కానీ, ఉద్యోగులు కానీ, తెలంగాణ ప్రజలు, మహిళలు కానీ, పురుషులు కానీ, అందరు కానీ సబ్బండ వర్ణం కదిలి కేసీఆర్ వెంబడి నడిస్తే అల్టిమేట్గా దశాబ్దాల ఒక కళ సాకారమై ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నేను ఒక మాట అడుగుతున్నా, ఈరోజు మీరు ఆలోచించమని కోరుతున్నా, నిజంగా కేసీఆర్ లేకపోతే, గులాబీ జెండనే లేకపోతే, టీఆర్ఎస్ఏ లేకపోతే, మనందరి పోరాటమే లేకపోతే, ఇలా వాళ్ళు మాట్లాడటం ఉన్నారు పేర్లు ఎందుకు కానీ, ఒక ఆయన టీపీసీసీ అధ్యక్షుడు, ఇంకో ఆయన టీబీజేపీ అధ్యక్షుడు. నేను అడుగుతున్నా ఈరోజు, టీఆర్ఎస్ లేకపోతే నీ టీ ఎక్కడిది, నీ బతుక అస్తిత్వం ఎక్కడిది? కేసీఆర్ లేకపోతే, ఈ పోరాటం లేకపోతే నీ టీబీజేపీ ఎక్కడిది, నీ టీపీసీసీ ఎక్కడిది? మీ బతుకులకు పట్టించుకున్నాడు ఎవడు అక్కడ మిమ్మల్ని? ఇదివరకు మిమ్మల్ని ఆంధ్ర నాయకులు గంజుల ఈగలక తీసి పారేసేది మీ పార్టీలో, కాంగ్రెస్లో, బీజేపీలో. మీ బతుకింత తెలివి వచ్చిందంటే, మీ ముఖాలకింత మార్కెట్లో గిరాకుందంటే ఎక్కడ వచ్చింది? మనందరం రోడ్డు మీదకి ఎక్కితేనే ఇలా వీళ్ళ ముఖం ఇంత తెలివి. అది మర్చిపోయింది, ఇప్పుడు పురాగ మర్చిపోయి కేసీఆర్ గారిని వాటిని ఎటువంటి మాటలు, తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ తెచ్చిన నాయకుడు అని చెప్పి ప్రజలు ఆమోదించి 2 సార్లు ముఖ్యమంత్రిని చేసి ముఖ్యమంత్రిగా ముందుకు నడుపుకుని ప్రజల ఆశీర్వాదం ఇస్తే అలాంటి వ్యక్తిని కూడా మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. మాకు తిట్టరాక కాదు, నోరు లెక్క కాదు, కాదు బాధ్యతలు ఉన్నాం. ఇప్పుడు వినోదాన్ని ఉన్నాడు, బాగా బాధ్యత చెప్పడం, ఇదేంది నోటికి ఎట్లా వరకట్లా మాట్లాడుతుంది, స్థాయి మర్చిపోయి, వయసు మర్చిపోయి, హోదా మర్చిపోయి ఎట్లా వరకు అట్లా మాట్లాడుతారని బాధ అవుతుంది. నేను ఒక మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేసీఆర్ గారితో మేము అప్పుడప్పుడు అంటుంటాం, సార్ వాళ్ళు బాగా తిడుతున్నారు, మా కొంతమంది యువ శాసన సభ్యులు ఉన్నారు, ఇక మా జీవన్ రెడ్డి లెక్క, ఇంకా ఇతరుల లెక్క చాలా మంది ఉంటారు మా వాళ్ళు, వీళ్ళకి ఆవేశం ఎక్కువ. అదే సార్ మేము కూడా ఇట్లా అంటాం అట్లా అంటాం అంటే కేసీఆర్ గారు ఎప్పుడే చెప్తారు, ఒకటే చెప్తారు, వాళ్ళ తిట్లు మనకు దీవెన్ లాయ ఏం కాతి అంటారు. కానీ నేను ఎందుకు అంటున్నా అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఈ మధ్య నాకు ఇన్సిడెంట్ జరిగింది, ఇద్దరు న్యాయవాదులను ఘాతకంగా కొంతమంది దుర్మార్గులు నడి రోడ్డు మీద హత్య చేసింది. మీరు ఎవరు చెప్పలే, నాకేందో ఇబ్బంది అనుకోండి, మీరు చెప్పలే, నాకేం ఇబ్బంది లేదు మాట్లాడుతాను. కొన్ని విషయాలు బాహాటంగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది, చాలా దారుణాత్మ దారుణంగా కిరాతకంగా.